ఈ నెల 20వ తేదీన మండపేటలో జరగనున్న రా కదలిరా సభను విజయవంతం చేసేందుకు పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు తరలి రావాలని తెలుగుదేశం పార్టీ వైద్య విభాగం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు. ద్రాక్షరామ ప్రతిభా కాలేజ్ వద్ద రామచంద్రపురం రూరల్ మండలం అధ్యక్షులు పితాని భద్రం అధ్యక్షతన జరిగిన సమావేశానికి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆరోగ్య విభాగ కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు హాజరయ్యారు. సమావేశానికి విచ్చేసిన రామచంద్రపురం రూరల్ మండలంలోని అన్ని గ్రామాల నాయకులు సమన్వయంతో పనిచేసి రేపు 20న జరగబోయే సభను జయప్రదం చేయాల్సిందిగా వారికి నిర్దేశం చేశారు. జగన్ అరాచక కక్షపూరిత పాలనను త్వరలోనే గద్దెదింపేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. పార్టీ సీనియర్ నాయకులు అలకా కృష్ణంరాజును సత్కరించడం జరిగింది. కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జ్ పెంకే సాంబశివరావు, కొండబాబు, సురేష్ బాబి, ఎస్సీసీఎల్ నాయకులు కత్తుల వెంకటేశ్వరరావు, మాజీ సర్పంచ్ వనం గోవిందరాజులు, వివిధ గ్రామాల నుండి వచ్చిన నాయకులు పాల్గొన్నారు. కొంచెం అప్లికేషన్ పెట్టేస్తున్నాను, కానీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఉండగా ఇంక వేరే వాళ్ళు వర్క్ చేయకూడదనే ఉద్దేశంతో మేము దూరంగా ఉండడం కూడా జరుగుతుంది. సో అందుచేత ఇక్కడ మనం ఏది ఏమైనా రేపు మనందరం కుటుంబ సభ్యులుగా భావించి అన్నదమ్ములు తండ్రి ఎలా ఉంటారో మనందరం కూడా అదే విధంగా ఉండాలి. ఖచ్చితంగా ఏంటంటే అన్నయ్య గారిని పైన కూర్చోబెట్టాలని తమ్ముడు ఫీల్ అవ్వకూడదు, నాన్నని పైన కూర్చోాలని కొడుకు ఫీల్ అవ్వకూడదు. ఈ విధంగా అటువంటి ఫీలింగ్స్ ఏమి లేకుండా భేదాభిప్రాయాలు లేకుండా మనందరం కూడా కలిసినట్టుగా రేపు 20వ తారీఖు జరిగే మండపేట సమావేశానికి అత్యధికంగా తరలివెళ్ళి ఆ సభని సక్సెస్ చేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ మరీ మరీ కూర్చున్నాను. కారణం ఏంటంటే మనకి ఇది ఎన్నికల